టాయ్ ఎక్కడుంది? టాయ్ ఏడుంది? టాయ్ సీరియస్లీ, వీడెవడు? వీడి పేరేంటిది? మరి పప్పుని ఎందుకు ట్రాన్స్లేషన్? యు ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్. లిటరల్ గా టాయ్ తీసుకుపోయింది ట్రాష్. దిస్ ఈస్ వీకెండ్ ఇన్ పొన్నమ్స్ ఫ్యామిలీ. ఇట్స్ 1:30, 1:20. నైట్ అంతా కష్టంగా వండలేదు, సో నేను కూడా వండలేదు. సో ఐ వోక్ అప్ లిటరల్లీ 11:30కి లేచిన, లేచి కిందకి వచ్చిన. సో మేము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం టార్గెట్ కి, బికాస్ వీ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్ రేపే టుమారో. అండ్ అక్కడ బీచ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను కశ్యకి వాళ్ళకి స్విమ్ సూట్ అండ్ నాకు కూడా ఒక స్విమ్ సూట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నా ప్లాన్ లవ్ అయితే కార్తీక్ ప్లాన్ ఏంటి తెలుసు, వాళ్ళ బిడ్డ కోసము స్కూటర్ కానీ సైకిల్ కానీ కొనంట. సో విల్ గో ట్రై. సో వీఆర్ గోయింగ్ టు టార్గెట్ నౌ అండ్ మమ్మా ఈస్ గెటింగ్ రెడీ అప్ స్టేర్స్. నేను కూడా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి విల్ గో టు టార్గెట్. సో టాడ్లర్ టాడ్లర్ అశ్వక్ ఏం చేసింది? డాడీ కొట్టేదా దూరేసిందా? బయటకో. ఏం చేసింది? వద్దు అన్నట. దూరా 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 తీయాలా చేస్తా. సో లిటరలీ వి ఎంటర్డ్ ఇన్ టు టాడ్లర్ స్టేజ్. కష్టమ్మ టాడ్లర్ క్రైయింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాన్న షీ ఆస్కింగ్ ఫర్ యూ. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అబౌట్ వీకెండ్ సాటర్డే, ఎందుకంటే రేపు ఎట్లాగో సపరేట్ వీడియో చేస్తా కాబట్టి. చిన్ని వెన్నెలు వెన్న మూదులు మూది అని ఎట్లా స్టోరీ చూద్దామా? పోయి తిన్నాక వద్దాం. ఏం తిన్నాం కాదు, వండబెట్టి మళ్ళీ వస్తావా? ఇంట్లో వండబెట్టేసేద్దాం మరి. తిన్నాక వద్దాం అంటే అదే పోయి వండబెట్టి వచ్చేద్దాం. డాడీ యూజ్ టాలెంట్ అన్ని నచ్చితే బాగా ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ అన్ ఇయర్ అవుతుంది. సో ఎగ్జైటింగ్ అన్నట్టు కశ్వి కార్ సీట్లని అట్లే వండుకుంది. సో కార్ సీట్ని షాపింగ్ కార్ట్లో పెట్టి లోపల దాకా వచ్చి అక్కడ ఒక సోఫా సెక్షన్ ఉంటే అక్కడ మమ్మీని కూర్చోబెట్టి కశ్వీని మమ్మీ ఎత్తుకుంది పడుకుందనేసి సో మేము ఇక్కడికి వచ్చినాం. ఇంతకీ మేము షాప్ వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే రోడ్ ఐలాండ్ అనమాట. సో అసలు ఆ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఎందుకు వెకేషన్కి వెళ్తున్నామో అంతా ఫర్దర్గా చూపిస్తాను, చెప్తాను. సో ఇప్పుడైతే షాపింగ్ చేద్దామనేసి వచ్చినాము, ఎస్పెషల్లీ స్విమ్ సూట్ అనమాట నాకు కశ్వికి. నాదేంది నాకు ఏదైనా టీ ఇక మళ్ళీ టేస్ట్ కాడిపోయినా ఏదైనా ఓకే. ఇంతవరకు నేను ఎప్పుడు స్విమ్ సూట్ కొనలేదు, ఈవెన్ బీచ్ వేర్ అని కూడా స్పెసిఫిక్గా ఎప్పుడు కొనలేదు, ఉన్నాయి వేసుకొని వెళ్ళినా. బట్ కొందామని అనుకున్నా, స్విమ్ సూట్ అంటే ఫుల్ ఆన్ బిక్నీ టైపు లేకపోతే షోయింగ్ ఆఫ్ కాకుండా సంథింగ్ కంఫర్టబుల్ లాంటిది ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి వచ్చిన అన్నట్టు. వచ్చి చూస్తే అసలు నా కంఫర్ట్ లెవెల్లో ఏవీ లేవు. చాలాసేపు ఎత్తికినా ఓకే, ఇలా స్లీవ్లెస్ ఉన్నా ఇట్లున్నా కింద ఇంకేదైనా వేసుకుందాము మీద స్లీవ్స్ కవర్ అయ్యేలా ఏమైనా వేసుకుందాము అని చాలాసేపు ఎత్తికినా అనమాట. నాకైతే దొరకలేదు. మీకైతే ఏమన్నా మన కంఫర్ట్ జోన్లో ఉండే స్విమ్ సూట్ లాంటివి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం నాకు టూ మచ్ టైట్గా ఇట్లా బాడీ కతుక్కునే లాంటివి కూడా అట్లా కాదన్నమాట. కొన్ని కొద్దిగా డిఫరెంట్గా కొద్దిగా కవర్ ఉండేలాగా అట్లా ఏమైనా ఉంటే, అలాంటి స్పెసిఫిక్ బ్రాండ్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. సో నాతో పాటు కశ్విక్ కూడా తీసుకుందామని నేను అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇది కొని సముద్రంలో నీళ్ళలో కోతో నీ ముఖానికి పోయేటో నన్నే సతాయితో ఇది కొనుక్కొని ఆడపోయి కూర్చుంటది అట. కాదపోదు నువ్వు మళ్ళా కథలు పోయినంతో లొల్లి పెట్టుకుంటది మళ్ళా. కనీసం నేను నీళ్ళ గల్లాకన్నా పోతా, నువ్వు స్విమ్మింగ్ సూట్ వేసుకొని స్విమ్మింగ్ నీళ్ళ దాకా కాదు బీచ్ దాకా పోయి ఉత్త కూర్చుంటది బొమ్మల. దానికి మళ్ళా ఈ సెటప్ ఈ గెటప్ మళ్ళా నేను కలిసి ఫస్ట్ టైం బీచ్ కి అట్లా పోబోతున్నావు.
ఎండలా నువ్వు బ్లాక్ వేస్తే ఎట్లుంటది? బుర్ర పని చేయకపోతే ఎట్లా చెప్తాను? అందుకే నా బుర్ర పని చేయదని నిన్న అడిగిన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నదే నాకు బుర్ర లేదు, అదొక్కటే కరెక్ట్. ఫైనల్గా నాకైతే నేను కొనలేదు. అమెజాన్లో ఆర్డర్ చేద్దాము అనుకున్నా కూడా నెక్స్ట్ డేనే మేము బయలుదేరేది లాస్ట్ మినిట్లోనే అనుకున్నాను కాబట్టి రాదు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సరే అని కశ్వి దగ్గరికి వెళ్ళిన, కశ్వి బట్టల దగ్గరికి. తన బట్టల విషయంలో కూడా సేమ్, నేను నాకు ఎలాగైతే కంఫర్ట్ జోన్లో కవర్డ్గా అనుకుంటానో తనకు కూడా మోస్ట్లీ అలానే ప్రిఫర్ చేస్తాను. ఏ క్లాతింగ్ అయినా కూడా ఒక లిమిట్ వరకు అని, అంటే దానిలో అట్లీస్ట్ తనకు సర్టెన్ ఏజ్ వచ్చి తను ఇలా కావాలి అని అడిగినప్పుడు మన ఒపీనియన్ చెప్పి దట్స్ డెసిషన్ ఇస్ డిఫరెంట్, బట్ కంప్లీట్లీ ఇప్పుడు నేను వేసే స్టేజ్లోనైతే ఐ ప్రిఫర్ లైక్ దట్ అనేసి నేను తనకు వన్ సీస్ వేసిన ఏది వేసిన అలానే ఐ విల్ మేక్ ష్యూర్ అనమాట. సో తనకు కూడా అలాంటి బట్టలు కంఫర్టబుల్గా అయితే నాకు ఏది దొరకలేదు. సో మీకు కూడా అలానే అనిపించిందా? అండ్ ఇన్స్టాగ్రామ్ మన మైండ్ రీడ్ చేస్తానికి ఇంకో ఎగ్జాంపుల్, ఒక మదర్ ఇదే సేమ్ ఒపీనియన్ని షేర్ చేసుకుంటూ ఒక రీల్ పెడితే ఆ రీల్ నాకు సజెషన్ వచ్చిందనమాట. సో మీకు ఏదైనా తెలిస్తే మామ్స్కి కానీ బేబీస్కి కానీ కంఫర్టబుల్ స్టైలిష్ స్టైలిష్ లాంటి బ్రాండ్స్ ఏవైనా తెలుసా అవి ఉంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. నా అలాగే ఆలోచించి ఇంకెవరి మదర్స్కైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది. దాని రెగ్యులర్ ప్లేస్ లేచిందా? దా రైట్ టైంలో లేచినావులే. కోడి దాని గురుమ పెడతా, దాన్ని ఏజ్ తగ్గట్టు పోదందా. ఏం కావాలి? ఎత్తు ఎత్తు కావన్నా, పాప కావన్నా, తీసుకెళ్దామా? తీయనా? ఓకే తీసుకుందాం. తీయలేము అట్లా, నువ్వు పట్టుకునేది కదా. ఒకటే ఉంది కోడి, కోడి ఒకటే తీసుకో. ఇకో హాయ్, మన పేరేంటిదిరా? మన పేరేంటి? అన్న తీ తీ అతి ఏంటి తీ ప్లీజ్. జరుగునా పక్క జరగాలి. ఇటు ముందుకి పద. పప్పి కాయలు ఏగో చూడు, అమ్మమ్మ ఎట్లా వస్తుందో కశ్విగో. ఏగో అమ్మమ్మ పద అట్లా పద. బాల్ ఆ దాంట్లో, అది బాల్ కాదు నానా, అది బాల్ కాదు, ఆమాం కూరగాయలు పట్టుకో. పట్టు, ఓ సౌండ్ కూడా వస్తుంది అది. పద నడు, అటు నాన్నది షాపి పో పో. Yes. Wait, wait. Da. Da. Da na na. Da na na. Da. Da na na. Da. Mama. Mama. Da. Mama. Da na na. Adis kara. Adis kara. Da. Ha patko. Da. Try your cap. ఓ యా బీచ్ గర్ల్. అమ్మమ్మకి చెప్పి కశ్వి, అమ్మమ్మకి చెప్పి, ఇక అమ్మమ్మకి చెప్పి కశ్వి. అమ్మమ్మ సూపర్ కశ్వి, సూపర్ కశ్వి, సూపర్ కశ్వి. ఎట్లుంది కశ్వి, ఎట్లుంది? సూపర్. కశ్వి కలతాలు, దట్స్ మై హెయిర్, దట్స్ హర్ అట్ ఇది కార్తిక్ డ్రెస్, బర్త్డే డ్రెస్. అండ్ దిస్ ఇస్ మై సన్ గ్లాసెస్. ఫస్ట్ టైం నేను కొనడం సన్ గ్లాస్, ఇట్లా వచ్చేట్లా. మామూలుగా ఐమ్ నాట్ సన్ గ్లాస్ పర్సన్, లెట్స్ సీ. సో మనం ప్యాకింగ్ చేయాలి. ఐమ్ గోన్ ప్యాక్ లైట్ బేసికలీ, ఐమ్ నాట్ గోన్ బి ప్యాకింగ్ టూ మచ్. సింపుల్ సింపుల్గా నాలుగు డ్రెస్సులు పెట్టేసుకొని
ఇవన్నీ కొనుక్కున్నా హ్యాట్. ఈ క్లిప్ మా మమ్మీ అంతటి మమ్మీ స్వతహాగా ఇస్తున్నారు. ఇట్లా నేను బియ్యం ప్రాక్టీస్ విచిత్రం అనిపిస్తుందట, ఎందుకంటే మేము ఇప్పుడు 4 డేస్ కి వెళ్తున్నాం. రేపు ఎట్లాగో బయట తింటాం, మధ్యాహ్నానికి రైస్ పులిహోర పట్టుకుపోతాం, నైట్ కి బయట తింటాం. సో ఇంకొక 3 డేస్ కని ప్యాక్ చేస్తున్నాను అనమాట. డైలీ ఇన్ని కప్పులు అని చెప్పేసి రోజుకి 2 కప్పులు, పూటకి 2 కప్పులు అని చేసిన. అంటే 3 డేస్ ఉంటాం కాబట్టి 3 or 4 4 డేస్, 3 డేస్ పూటకి 2 అంటే రోజుకి 4 కప్పులు. సో 4 ముళ్ళ 12, సో 15 దాకా వచ్చిన నెక్స్ట్ రౌండ్ అని అనేసి. రేపు పోయేటప్పుడు పులిహోర పొద్దున పులిహోర చేసుకుందామా? పులిహోర చేసుకుందాము, రైస్ చేసుకుందాం. అండ్ దిస్ టైం నేను లైట్ గా ప్యాక్ చేస్తున్నా, ఇది హెవీగా ప్యాక్ చేయట్లేదు. ఎందుకంటే ముందు ఎప్పుడైనా పోతే ఆ ఫుడ్ ప్యాక్ చేయడానికి లగేజ్ సామాన్ ప్యాకింగ్ కే నాకు బాగా ఇట్లా స్ట్రెస్ అయిపోయాడు అనమాట. సో అందుకనే ఈసారి ఎంత ఈజీగా పాజిబుల్ అయితే అంత ఈజీగా సర్దుకోవాలని అనుకుంటున్నాను. కశ్మీర్ అన్ని తీసుకోపోదామా? నేను కశ్మీర్ మాత్రం కాంప్రమైజ్ చేయలేదు. అంటే పోయినసారి ఏంటంటే కశ్మీర్కి 2 many things, నా పంపు సెట్టే ఇంత పెద్దగా ఏది ఉంటాయి, పంపులు బాటిల్లే సెట్, చట్నీ పట్టుకుపోదాం. డే తినబుద్ధి కాకపోతే చట్నీ నెయ్యి వేసేసుకొని తినచ్చు. వెకేషన్ లో ఉన్నప్పుడు మన ఫుడ్ తినడంలో మజా వేరుంటది. ఇంకొకటి ఇట్లా సర్దుకొని పోవడం వాళ్ళకి సంతోషంగా చాలా సంతోషంగా ఉంది. ఫ్రూట్స్ అని ఒకటే దాంట్లో వేసేస్తున్నా, చెర్రీస్, బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఒక అవకాడో, ఒక ఆపిల్ అండ్ ఒక పియర్. పానీపూరి, పానీపూరిది పెడతాం. పానీపూరి మన కోసం తెచ్చిన కదా, ఒక బాక్స్ అక్కడ దాంట్లో పెట్టేసుకుంటే దాంట్లో పెట్టాడు వాడేసిన. తమ్ముడు వస్తే ఇంకా మస్తుంటుండే. మా తమ్ముడిని రమ్మన్నా, వాడు ఆల్మోస్ట్ వస్తాడు అన్నట్టు అనిపించింది సిచ్యువేషన్. వస్తా అన్నది చేసిండు, అలా లాస్ట్ కి అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళి వాడు వస్తేనా ఇంకా ఫన్ ఉంటుండే. వాడు కూడా మంచిగా అనిపించింది. ఇండియాలో వంటల పోతే ఇట్లా చేసుకుని పోతుండే, భోజనాలు పోతాం కదా, మల్యాలలో పోతుండే కదమ్మా, మల్యాలలో వేయను కదా మమ్మీ. ఒకసారి రెండు సార్లు కదా మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళతో పోయేవాళ్ళము గోవింద్రాల సలంలా. తర్వాత మామూలు పెళ్ళి నాన్న ఎన్ని ఒక అర లీటర్ అయ్యా తోడు తెప్పించేందుకు ఆమెకు పేరు మనకు ఉన్న పేరు ఇది ఉంటుంది. గిజ్జాలు విజ్జాలు ఆమెకు మనకు కలిపి చూడుగా పెరుగు తీసుకుపోదాం అనుకుంటున్నాం. దీంట్లో వేసేసి పెట్టేస్తే ఆమె పాలు వేస్తుంది. ఆమె పాలు మామిడికాయ చట్నీ, మన మ్యాగీ, పెరుగు ఇవే అన్నమాట. రైస్ పెట్టేసుకొని పానీ చట్నీ, పానీపూరి, ఫ్రూట్స్, చెర్బత్, నిమ్మకాయ చెర్బత్, నిమ్మకాయ పాలకూర. మీకు 2 రోజులు పక్కకు 2 డేస్ నాకు ఇన్న ట్రిప్ లో 2 రోజులు ఒప్పుకుంది. క్యారెట్ అండ్ బీట్రూట్ వేసుకున్నాం నేను దీంతో తెలిసి. ఉల్లిగడ్డల బిడ్డ ఏకి మునుపు ఏదైనా వెకేషన్ ఎస్పెషల్లీ ఎర్బిఎన్బి అంటే ఇది చేసుకుంటామేమో అది చేసుకుంటామేమో అని 2 many తీసుకుపోయేదాన్ని. కానీ ఈసారి ఏంటంటే ఈ రోజు లంచ్ ఏంటి, ఈ రోజు డిన్నర్ ఏంటి, ఈ రోజు ఇదేంటిది, ఇన్ కేస్ కాకపోతే బయట తినేద్దాం లాగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. లైట్ గా ప్యాక్ చేయాలని చెప్పేసి. సో ఒకసారి ఒక పూట ఉప్మా, ఎందుకంటే 2 రోజులు నాకు ఫాస్టింగ్ ఉంది, ఒక పూట ఉప్మా, ఒక పూట మ్యాగీ అది అక్కడ ఉంది, దానికి దగ్గర స్టఫ్ లాగా ప్యాక్ చేసేసిన. ఇవన్నీ కలిసి వెళ్తాయి, వచ్చేటప్పుడు ప్యాక్లన్నీ అయిపోవాలి, అట్లా ప్యాక్ చేస్తున్నాం. అండ్ డ్రైవ్ లో కనేసి స్నాక్స్ ఈ పక్కన వెళ్ళాం. ఏవో కా మన సాయి కోసం అని సాయి పట్ట షుగర్ షర్బత్ తీసుకుంటున్నాం. ఇది చేసుకుంటాం. ఒక పూటనేమో పాలకుల పప్పు, ఒక పూట ఇది, దీంతో పాటు చారీ చేస్తాము. అది అంటే అది ఏంటంటే మన డీల్ మేకర్ అండ్ చారుకి చింతపండు అండ్ పచ్చిమిర్చి లేవు. సో అన్ని ఎండుమిర్చిలే, మా మమ్మీ గ్యారంటీ ఇస్తుంది ఎండుమిర్చిలతో కూడా బాగానే ఉంటాయని. అండ్ చట్నీ అంటే కారం ఉందిరా, కారం పొడి, ఉప్పు, కారం, పప్పు, కష్మ కోసం అని ఓట్స్. మా స్టేలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ఏం పెద్ద ప్లాన్ చేయట్లేదు. ఆవాలు, జీలకర్ర ఒకటే రెండు వేసి తీసుకు వెళ్తున్నాం. కొత్తిమీర, కొత్తిమీరలో పొడి
ఒకటే కూరకి పాలకూర పచ్చకి ఎట్లా అవసరం లేదు. ఓన్లీ మన చారుకి, చారు కూడా వేస్తాం అండి, నేను వేస్తాను. స్నాక్స్ అన్ని బయట పెడుతున్నా, ఇది కూడా స్నాక్స్ అన్ని వస్తుంది. చట్నీ ఒకటి సపరేట్గా పెట్టమ్మా. నేను చెప్పండి, ఈ రాగి పౌడర్ ఒకవేళ మంచి రాగి పౌడర్, ఆనియన్స్ అండ్ లెమన్ షర్బత్ చేసుకోవడానికి. ఒక పూటకి, ఏ పూటకో అనుకోలేదు కానీ పానీపూరి తిన్నామనుకుంటున్నాను. ఇది కార్తీక్ బర్త్డే రోజు ఇద్దాం. ఒక పూటకి మ్యాగీ బ్రెడ్ చాయ్లకి అనేసి, అండ్ కష్వి కూడా ఈ బ్రెడ్ తింటుంది. సో ఇది అండ్ కష్వికి మురుకి మర్మరాలు. ఇది దేంట్లో పెట్టాను, బయట పెట్టనా? దిస్ ఇస్ ద స్టఫ్. అసలు మేము 4 రోజుల ముందు పోతే ఎన్ని వడకబేరం తెలుసా మమ్మీ. చూడు ఎంత సింపుల్ గా నేర్చుకున్నాను. నా ఫ్రెండ్తో ఒకసారి మేము క్యాంపింగ్కి వెళ్ళాం, వాళ్ళు ఎంత లైట్ గా ప్యాక్ చేసుకుని వచ్చిరారంటే, మెజారిటీ వాళ్ళు ప్యాక్ చేసినా కూడా వాళ్ళ బ్యాగ్ గింత ఉంటే మా గిన్ని పట్టుకొని పోయినా కార్ నిండేటట్టు అప్పుడు అనిపించింది. అంతగానం తీసుకోవాల్సిన అవసరం లేదనేసి. సో అలా మేము రోడ్ ఐలాండ్కి మా ప్యాకింగ్ షాపింగ్ స్టఫ్ జరిగింది. డీటెయిల్డ్గా పెట్టాను సో దట్ మా ప్యాకింగ్లో ఏవో ఒక టిప్స్ మీకు ఏదైనా హెల్ప్ అవుతాయేమో అని చెప్పేసి. అండ్ మోస్ట్లీ లైట్గా ప్రిఫర్ చేస్తాను. ఏంటంటే దొరకంది కాదు, దొరకని ప్లేస్కి వెళ్తే అరే అన్నీ ప్యాక్ చేసుకోవాలనుకోవాలి. కానీ పాప విషయంలో అన్నీ తీసుకెళ్ళాం, అవి అవసరమైనంత వరకే లైట్గా ప్యాక్ చేసుకుని వెళ్ళాం అన్నమాట. అండ్ జిప్ లాక్స్ అయితే సేవ్ చేస్తాయి, ఫుడ్ అయిపోతే అక్కడే పడేసి రావచ్చు, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మనతో పెద్ద స్టఫ్ ఉండదు అన్నట్టు. సో అండ్ రోడ్ ఐలాండ్లో మేము 4 డేస్ ఓవరాల్గా ట్రిప్, 1 డే వెళ్ళడానికి పోతుంది, 1 డే రావడానికి పోతుంది, మధ్యలో 2 డేస్ అనుకోండి. ఈ 4 డేస్ కూడా మేము ఒక రూమ్ తీసుకున్నాము, ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము. కానీ ఆ హోటల్లో ఏంటంటే కిచెన్ కూడా ఉంటుంది, సో వంట చేసుకోవచ్చు అన్నమాట. బయట ఎవ్రీ ప్రతి పూట బయట తినలేము కదా, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో లంచ్ డిన్నర్ ఎప్పుడో ఒకసారి బయట చేస్తాం, కానీ ఇంట్లో ఉంటేనే బెటర్ మమ్మీకి కానీ కష్వికి కానీ అనేసి మేము అలా ఆప్షన్ తీసుకున్నాం అన్నమాట. సో అందుకనే ఈ ఫుడ్ ప్యాకింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ మా బట్టలు కూడా నేను నెక్స్ట్ వెళ్ళి లగేజ్ అంతా మా బట్టలు, కష్వికి కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకెళ్ళాము. నేను చాలా వీడియోస్లలో చూపించుంటా ఏం తీసుకెళ్ళాను అనేసి, ఫుడ్ ఎప్పుడు చెప్పలేదు అంత స్పెసిఫిక్గా అని చెప్పేసి చూపించిన. సో అలా మా వెకేషన్ కోసం మా ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ మేము ప్యాకింగ్ చేసిన సేపు కార్తీక్ కష్వని బయటకు తీసుకెళ్ళిండు, సో ప్యాకింగ్ తొందర అయిపోతుందని వాళ్ళు వాకింగ్ చేసేలోపు మా ప్యాకింగ్ అయిపోయింది అనమాట. దెన్ నేను బట్టలు తొందరగా ప్యాకింగ్ చేసి పడుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ డే తయారయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. అదంతా మీరు నెక్స్ట్ పార్ట్లో చూస్తారు. అండ్ మా ట్రావెల్ ప్లస్ ఎక్కడికి వెకేషన్కి వెళ్ళాము, ఆ వెకేషన్లో ప్లేస్ ఏంటి, ఎలా ప్లాన్ చేసినాము ఈ వెకేషన్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మేక్ షూర్ టు వాచ్ దట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.